భూతులపురం. ఇప్పుడే మొదలైంది అసలు భాగవతం. అధ్యక్ష ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఆవిడ బొమ్మైన ఆరోగ్యంలో ఆడలు
వదిలితే గాలి కంపల గజం గజం ఎగురుతారు, చిత్త కడతారు. అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష మా గురించి మాట్లాడేది, వీళ్ళ గురించి మాకు ఇరవదా, వీళ్ళ భాగవతం మాకు ఇరవదా, వీళ్ళ బద్మాష్ మాటలు మాకు ఇరవదా. వీళ్ళు కాని ఎక్కువ తక్కువ నక్రాలు చేస్తే నాలుకలు చీల్చి పండ పెట్టి తొక్కి పేర్లు తీసి మెడకేసుకుంటాం. ఏదో సంఖలో పిల్లలనే మేమొస్తే ఈడ అనుకెళ్ళ తప్ప ఏం లేవు. వీడు కూతురు మాట్లాడాలి, వీడు చాలా బాగా చదువుతాడు, వీడికి మంచి మార్కులు వస్తాయి. ఇవా ఈ క్లాసులో ఉన్న వాళ్ళందరికంటే వీడే చాలా తెలివి కల్లోడు. వాని గురించి మీరు షికాయత్ చెప్తారేంటి వెంకటేష్? మంత్రి గారు ఒక్కసారి మా ముందు చదివి వినిపించండి. మీ ముందు చదివించమంటావా? ఇవో నీ ముందే కాదు వీళ్ళందరి ముందు కూడా చదివి వినిపిస్తా, ఒకసారి వింటారా? వెంకటేష్, ఒరే ధనేష్, ఇవో మీ అమ్మ నాయన నీకు మంచి పేరు పెట్టిండ్రా, ధనేష్ ధనేష్ అని. ఆ పేరుకు తగ్గట్టు నువ్వు మంచిగా చదువుకోవాలి. మీ అమ్మ నాయన నీ మీద షికాయత్ చెప్తుండ్రు బిడ్డ, అట్లా ఉండదు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విను, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పిడ. అంటేంద్రా సైలెంట్ 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 ఫింగర్ ఆన్ ద మౌత్, డోంట్ మేక్ నాయిస్. ఒరేయ్ గణేష్, నువ్వు చాలా మంచి చదివి, ఇగో అంటేంద్రా నన్ను బెదరగొట్టినట్టుంది. ఆగు ఆగమ్మ, నేను అడుగుతున్నా కదా, ఇక్కడ కాసేపు వినండి. ఒరే గణేష్ జాగ్రత్తగా విను బిడ్డ. ఈ అంటేంద్రా ఇజ్జత్పడరా అంటే ఇగో జాగ్రత్తగా విను, మంచిగా సమాధానం చెప్పిందా? బాగా చదువుతాడు, మంచి మార్కులు వస్తాయి. ఇగో వీళ్ళందరికంటే నువ్వే ఈ స్కూల్లో మెరిట్ స్టూడెంట్. ఒరే ఊకిత చెడ్డ మాటలు నేర్చుకున్నావు, పూత మాటలు నేర్చుకున్నావు, ఈ పాడమల్లె మాటలు నేర్చుకొని పెద్ద అయినాక ఏమవుతావురా? పాడమల్లె మాటలు పూత మాటలు నేర్చుకొని ఎమ్మెల్యే అయితావురా? సార్ కొనియాలు టీవీ టీవీలు ఏమైందిరా? పొద్దున్న లేస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పచ్చే మాటలు బూతులు మాట్లాడతారు. ఓహో ఆ టీవీలో వచ్చే బూతులు అబద్ధాలు చూసి విని ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? మరి నేను ఎమ్మెల్యే కావాలంటే అబద్ధాలు బూతులు నాకు రావాలి కదా, అంతే ముందు మాట్లాడుతున్నావు. ఇగో నువ్వు ఆ టీవీలో చూసిన బూతులు అబద్ధాలు వాస్తవమే. రోజు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతిపక్ష నాయకులు ఒకరినొకరు తన్నుకుని కూడా వాస్తవమే. ఇవా ఈ ప్రజలందరూ వాళ్ళని నమ్మి ఓట్లేసి గెలిపించి ఈ ప్రజలకు బాగు చేస్తారని వాళ్ళను చట్టసభలకు పంపిస్తే
ఒకటికో మాట మాట్లాడుతూ రోజుకో పార్టీ మారుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తుడు బిడ్డ. పవిత్రమైనటువంటి అసెంబ్లీని చట్టసభలని అపవిత్రం చేసిండ్రు. ఇట్లాంటి వాళ్ళను ఈ ఓట్లేసి గెలిపించిన ప్రజలే తిరిగి కాలగర్భంలో కల్పిస్తారు. ఎక్కడ కల్పిస్తారు? కానీ అదే అసెంబ్లీలో, అదే చట్టసభలో మన పేద ప్రజలందరి కోసం ప్రజారంజకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ఎర్రజెండా ముద్దు బిడ్డలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎందరో ఉన్నారు బిడ్డ. వారిలో అదో మహాశయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, బోడపూడి వెంకటేశ్వరరావు గారు, ఒరే కేఎల్ నరసింహారావు గారు, పర్సా సత్యనారాయణ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ధర్మ భిక్షం గారు, ఒరే ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే మహానుభావులు చాలా మంది ఉన్నారు బిడ్డ. అంతేకాదు ఈ ప్రాంతంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు కూడా ఈ ప్రజల పక్షాన నేటికి పోరాడుతున్నాడు బిడ్డ. అంతేకాదు మహిళా మనులు కూడా ఈ పోరాటంలో ముందు భాగంగా ఉన్నారు. మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, నర్రా రాఘవరెడ్డి గారు, ఇకపోతే సున్నం రాజయ్య గారు, గుమ్మడి నర్సయ్య గారు, ఒరే ఇంటున్నవా, గుమ్మడి నర్సయ్య గారు, రాజమల్లి గారు, ఇలాంటి మహానుభావులు ఎర్రజెండా ముద్దు బిడ్డలు ఎందరో మరెందరో మనందరి కోసం నిత్యం పోరాటం చేస్తున్నారు బిడ్డ, చేసారు బిడ్డ. ఇంతెందుకురా, ఇప్పుడు కూడా అదే అసెంబ్లీలో శాసన మండలిలో అనుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కోనంనేని సాంబశివరావు లాంటి ఎర్రజెండా ముద్దు బిడ్డలు నేటికి మన కోసం పోరాడుతున్నారు బిడ్డ. అగో వాళ్ళ చరిత్రలు చదవాలి, వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, ఈ ప్రపంచానికి వాళ్ళ గురించి తెలియజేయాలి. అప్పుడే మనమంతా అభివృద్ధి చెందుతాం, మన దేశం అభివృద్ధి చెందుతుంది, మనం ముందడు వేస్తాం. ఆ రకంగా వాళ్ళలాగా మనం ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతకాలే బిడ్డ. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? నీకు తెలుస్తుంది మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా